భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది హిందూ అమ్మవారు నమ్మేటువంటి వాళ్ళు అందరిది. ఇదేదో బండి సంజయ్దో లేదా భారతీయ జనతా పార్టీది కాదు. బండి సంజయ్ అమ్మవారు నమ్మేటువంటి వాళ్ళందరినీ బయటికి నెట్టేసి ఆయన ఒక్కడే దానికి గుత్తాధిపత్యం సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు పార్లమెంటు సభ్యుడివి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ఓ పద్ధతిగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది అని కూలుస్తామని అది ఇంకేదైనా మాట్లాడింది. అడ్డగోలుగా ఏదో నువ్వేదో నోటుకొచ్చినట్టు మాట్లాడి మిగతా వాళ్ళందరినీ కూడా అమ్మవారికి వ్యతిరేకులనే ఒక ప్రయత్నం చేయడం కోసం చేస్తా ఉంటారు. అతనికి ఎంత ప్రయత్నం చేసినా దక్షిణాది రాష్ట్రాల్లో, ద్రవిడియన్ రాష్ట్రాల్లో ఈ ఆర్యన్ దాడులు లాగా చేసే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎవరు స్వీకరించట్లేదు, రానివ్వట్లేదు. సో ఏదో రకంగా ఇక్కడ కూడా మతాన్ని బాగా రెచ్చగొట్టి విద్వేషాలను సృష్టించి గుజరాత్లో మారణకాండ చేసి రక్తపాతం చేసినట్టు ఇక్కడ చేసి ఏదో రకంగా అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తాం. కానీ ద్రవిడియన్స్ మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండేటువంటి సెక్యులర్ భావాలు కలిగినటువంటి ప్రజానికుడు. సో అందుకు మరీ ముఖ్యంగా ఈవెన్ తెలంగాణకు కాబట్టి అటువంటి వాళ్ళ ఆటలు సాగనివ్వరు. వ్యక్తులు వేరు, పార్టీలు వేరు. అన్ని 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 పార్టీల్లో హిందువులు ఉంటారు, అన్ని పార్టీల్లో మిగతా మతస్థులు ఉంటారు. వారికి కావాల్సిన వాళ్ళు అడుగుతుంటారు. అడిగినంత మాత్రాన నువ్వు అది మొత్తం పార్టీకి రుద్దేసి నువ్వు ఆయన చెప్పిందే పార్టీ చేస్తాను చెప్పిందా? ఒక్క నిమిషం అండి. అన్ని పార్టీలు, అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సో అది చేయాలా చేయదా అనేది పార్టీ తీసుకున్నాను. నీకేమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా ఎక్కడైనా? పార్టీ అధికారికంగా ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు కదా. పార్టీలో కూడా అంతర్భాగంగా ఎవరి నమ్మకాన్ని వాళ్ళు అంటే నేను ఒకళ్ళు హిందూ మతస్తున్నాను, దేవుడు నేను పూర్తి వద్దని చెప్పదు కదా. క్రిస్టియన్ అంటూ జీసస్ పూర్తి, మా ఇస్లాం అంటే ఇంకో వాళ్ళు పూర్తి, బౌద్ధులు అంటే ఇంకోళ్ళు తీసుకో. అరే మతాలు నమ్మకాలు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఒక రాజకీయ పార్టీగా భారత రాజ్యాంగాన్ని నమ్మి ఆచరించి దాన్ని అమలు చేస్తూ దాని మీదనే ఈ జాతి పునాదులు నిర్మించి ముందు తీసుకొని పోవాలని చెప్పే ప్రగాఢమైన నమ్మకం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు రేపొద్దున కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనువాదాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దాలని చేసేటువంటి కుట్రకి డెఫినెట్గా భారత ప్రజానికి సమాధానం చెప్తారు.